హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏదైతే ఉందో మనకి అప్ టు 5 లాక్స్ వరకు ఫ్రీ ట్రీట్మెంట్ అనేది రావడం జరుగుతుంది, బోత్ గవర్నమెంట్ హాస్పిటల్ యాజ్ వెల్ యాజ్ ద ప్రైవేట్ హాస్పిటల్. సో ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో, నేను మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది చూపించబోతున్నాను. సో ఫస్ట్ మీరు చేయాల్సింది PMJAY.gov.in అనే వెబ్సైట్ని కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే కనుక మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇలా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ కాగానే ఫస్ట్ మనకి ఇక్కడ బెనిఫిట్స్ అనేది మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఈ బెనిఫిట్స్ వచ్చేసి మనకి మ్యాక్సిమం 5 లక్షల వరకు. సో ఇక్కడ చూసుకోండి, ఈచ్ ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ఈజ్ ఎంటర్టైల్డ్ టు ఫ్రీ ట్రీట్మెంట్ వర్త్ 5 లాక్స్. Health benefits can be availed at any public or private hospital. There is no bar age limit. Okay? Prati individual, each individual and family member will get up to 5 lakhs free treatment in both private and public hospital. So, meeru government hospital lo gaane lekunte private hospital lo gaane 5 lakhala varaku meeru free treatment anedi teeskovachu. ఓకే, ఈ కార్డ్ అనేది ఎలా అప్లై చేయాలి, ఈ కార్డ్ కోసం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ మనకి మొత్తంగా 3 స్టెప్స్ ఉంటాయండి. ఓకే, ఇక్కడ మనకుంది హౌ టు గెట్ ఆయుష్మాన్ కార్డ్. సో ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మనం రిజిస్టర్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్లో వచ్చేసి ఈకేవైసీ అప్రూవల్ చేయాలి, అంటే మనకు ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో దాంతో మనము ఈకేవైసీ అనేది చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి మన యొక్క సబ్మిట్ చేసిన డేటా ఏదైతే ఉందో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అనేది మన కార్డ్ అనేది అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అవ్వగానే మళ్ళీ మన డీటెయిల్స్ ఎంటర్ చేసి కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాన్ని పీవీసీ కార్డులో ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి డెమో కనుక చూసినట్టయితే మనం ఇక్కడ రిజిస్టర్ అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫస్ట్ ఇక్కడ మనకి స్టేట్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తెలంగాణ టైప్ చేస్తున్నాను. ఓకే, తెలంగాణ టైప్ చేసిన తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ అయితే కూడా మీరు ఆంధ్రప్రదేశ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ స్టేట్కైనా సేమ్ ప్రొసీజర్. ఓకే, సో నేను ఇక్కడ తెలంగాణ చేస్తున్నాను. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అర్థం కావడానికి ఒక డిస్ట్రిక్ట్ నేమ్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఈమెయిల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్. ఓకే, మీ యొక్క జెండర్ ఏంటో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ అని కొట్టిన తర్వాత మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్లో మనము డూ యువర్ ఈకేవైసీ అని ఉంది. సో ఇక్కడ మనం మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసాం కదా. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం సెకండ్ స్టెప్లోకి వచ్చి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని కొట్టినట్టయితే మనకి మళ్ళీ సైన్ ఇన్ అవుతుంది. సైన్ ఇన్ తర్వాత అక్కడ మీ యొక్క ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి, లాగిన్ ప్లీజ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్, ఇఫ్ నాట్ రిజిస్టర్ యూ హవ్ టు రిజిస్టర్ ప్రాసెస్. ఓకే, ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఆధార్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆధార్ వెరిఫికేషన్ అయిపోగానే మీకు డైరెక్ట్గా కార్డ్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. ఓకే, కార్డ్ అనేది అప్రూవ్ అవుతుంది. కార్డ్ అప్రూవ్ అయిన తర్వాత మీరు కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీ యొక్క ఆయుష్మాన్ కార్డుని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని పీవీసీ ఫార్మాట్ ఉంటుంది, మీ సేవలకు వెళ్ళి పీవీసీ కార్డ్ ప్రింట్ అని చెప్పినట్టయితే వాళ్ళు కార్డ్ ప్రింట్అవుట్ ఇస్తారు. సో అది తీసుకొని మీరు ఎక్కడైనా సరే, ఇండియాలో ఎక్కడైనా సరే మీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో ఇది మొత్తానికైతే మనకి ఇన్ఫర్మేషన్. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నా సరే, క్వశ్చన్స్ ఉన్నా సరే, డెఫినెట్గా కింద కామెంట్ బాక్స్ ఉంది, కామెంట్ చేయండి, క్వశ్చన్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అది కూడా మెన్షన్ చేయండి. డెఫినెట్గా ప్రతి క్వశ్చన్కి నేనైతే ఆన్సర్ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎడ్యుకేషన్ ఫస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.